జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దశల వారీగా పోరాటాలు సాగించేందుకు కార్యాచరణ రూపొందించామని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి నవీన్రాజ్ అన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతిపాడు నియోజకవర్గ సర్వసభ్య సమావేశం, నూతన కమిటీ ఎన్నిక గురువారం అన్నవరం రాఘవేంద్ర రెసిడెన్స్ లో జరిగింది. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు తమ సమస్యలపై ఫెడరేషన్ జిల్లా కోశాధికారి వల్లూరు నానాజీ, జిల్లా సీనియర్ నాయకులు ఎండీ అధికారి వాసన్ శెట్టి, శ్రీనివాసరావు, ఎం లక్ష్మణ్, కె సత్యలోవరాజు తదితరులు మాట్లాడారు. ఫెడరేషన్ నియోజకవర్గం నూతన గౌరవ అధ్యక్షులుగా పట్నాయక్, శ్రీచక్ర, ఎలేశ్వరం, కట్ట సత్యనారాయణ మూర్తి అన్నవరం, ప్రధాన కార్యదర్శిగా డి బాబ్జీ, టెన్ టీవీ ప్రతిపాడు, ఉపాధ్యక్షులుగా ఎస్ మాధవ్, పెన్ పవర్ ఏలేశ్వరం, చంటి, ప్రజాశక్తి రౌతులపూడి, సహాయ కార్యదర్శులుగా ఆర్ దొర్బాబు, శ్రీచక్ర శంకవరం, కె సత్యనారాయణ, పల్లెజ్యోతి రౌతులపూడి, కోశాధికారిగా బి లోవరాజు, విశాలాంధ్ర ప్రతిపాడు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పడాల బుజ్జి అన్నవరం, సభ్యులుగా వై వెంకట్రావు, మెట్ట జ్యోతి శంకవరం, ఎస్ గణేష్ రౌతులపూడి, ప్రసాద్ స్వతంత్ర అన్నవరం, పి శ్రీనివాస్ ఆంధ్ర పత్రిక రౌతులపూడి, బి తాతాజీ పల్లెజ్యోతి శంకవరం, ఎస్ రాంబాబు రౌతులపూడి, ఆర్ రాము ప్రజావేదిక అన్నవరం, హరిగోపాల్ ప్రజాశక్తి అన్నవరం, బాలు స్వతంత్ర ప్రతిపాడు, ఆర్ రాజేష్ ఎర్రబాట అన్నవరం ఎన్నికయ్యారు. రాణి రాణించాలనుకుంటున్నామా, జర్నలిస్టులు అసలు కర్తవ్యం ఏంటి, జర్నలిస్ట్ ఏం చేయాలని కూడా తెలుసుకుని వస్తే మంచిదనేది నా అభిప్రాయం. అది తర్వాత మాట్లాడాలి. ఫెడరేషన్కి సంబంధించి చెప్తే కనుక ఫెడరేషన్ ఏర్పడి 14 సంవత్సరాలు అవుతుంది. 14 ఏళ్లలో అంటే ఒక సంఘం అంటే ఏదో ఒక 2 ఏళ్ళకు ఒక మీటింగ్ పెట్టుకోవడం, విజిటింగ్ కార్డు వేసుకోవడం, నేను మెడిసిన్ చేసుకోవాలి మన కనీస అవసరాలు అవ్వచ్చు, యాజ్ ఎ జర్నలిస్ట్గా మనం కనీస హక్కులు అవ్వచ్చు, ఈ రెండింటిని కాపాడుకుంటూ మనం వృద్ధిలో ఎటువంటి ఇబ్బంది లేదు, ఏదైనా మనకి ఏదైనా అవసరం ఉన్నా మనం మనం సాల్వ్ చేసుకోవడానికి మనం స్థాపించుకున్నాం. అందులో చూస్తున్నాను మా సమస్యల్ని. అలాగే ఎడ్యుకేషన్ విషయం అంటారా, అది స్టేట్ పాలసీ, అది నేను మా మీ చేతిలో లేనిది. రాష్ట్ర నాయకులు ఆంజనేయ గారు కూడా దాని మీద చాలా కృషి చేస్తున్నారు, దాన్ని అందరూ సంతోషిస్తున్నాం ఆ విషయంలో. ఆంజనేయ గారు ముందుకెళ్ళిన విషయంలో బట్టి, అలాగే మా రిపోర్టర్ల విషయంలో కూడా ఏదైనా ఆదుకునే గుణం ఉందంటే అది ఓన్లీ ఆంధ్ర రిపోర్టర్ బట్టి చాలామంది తయారవ్వకూడదు అనేది నా ఉద్దేశం కాదు. సాధారణంగా జర్నలిజానికి సంబంధించి మరి ఇప్పుడు బ్రేకింగ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ దయచేసి క్షమించాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, అనవరంలో నేను చూస్తున్నటువంటి పరిస్థితుల్లో, జర్నలిజం అనేటటువంటి ఒక పదాన్ని, ఆ పదానికి ఉన్నటువంటి వాల్యూని కూడా తగ్గించేటటువంటి పరిస్థితి కాదు. మరి సాధారణంగా విలేకరు గారు అనేటప్పటికి ఒక రకమైనటువంటి గౌరవం మర్యాద ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉండేవి. పొలిటికల్ లీడర్స్ జర్నలిస్ట్ అనేటప్పటికి రెండు అని చెప్పేసి అని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడే, ఏ ట్రూ జర్నలిస్ట్ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ టు ఇంప్రూవ్ ది కెపాసిటీ ఆఫ్ ది గ్రౌండ్ కెపాసిటీ ఆఫ్ ది బిల్డింగ్స్ కెపాసిటీ ఆఫ్ ది పీపుల్. ఇది జర్నలిజానికి పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఇకపోతే యూనియన్ చేద్దాం. ఒక 2 నిమిషాలు యూనియన్ సమాజంలో యునైట్ అవడం అనేది చాలా ముఖ్యం. ఇవాళ జర్నలిస్టుకి సంబంధించి అనేక రకాల